రాజు, అలాగే ప్రెజెంట్ నిన్న విశాఖపట్నంలో పవన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రసంగాలు చేయొద్దని కూడా పోలీసులు అన్నట్టు మనకు తెలిసింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, పవన్ వస్తున్న రూట్ లో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు రాజు? పోలీస్ అధికారులు కానీ ఎలాంటి సూచనలు అయితే చేశారో ఆ సూచనలకు అనుగుణంగా వీళ్ళైతే దాన్ని ఖచ్చితంగా పాటించాలంటారు. మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి చిన్న వాల్తేరు జంక్షన్ అయితే దాటాం. చిన్న వాల్తేరు జంక్షన్ దాటేసరికి చాలా మంది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడ యాడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. జనసేన పార్టీ నాయకులందరూ కూడా యాడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో జోడుగుళ్ళపాలెం సెంటర్ వస్తుంది. అది కీలకమైనటువంటిది. పోలీసులందరూ కూడా అక్కడే మోహరించి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు ఈ సెంటర్ దాటితే మిగతాదంతా సాఫ్గా ఉంటుంది రోడ్డు. కేవలం ఇంకా 2 చోట్ల మాత్రమే పోలీసులు బందోబస్తు స్వల్పంగా బారికేట్లు ఏర్పాటు చేశారు. కానీ ముందు ముందు చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను విజువల్లో. ఇక్కడ పోలీసులు వాహనాలను అయితే పోనిచ్చి కేవలం మీడియా వెహికల్ వరకు వెళ్లనిస్తూ ఉన్నారు. మిగతా వాహనాలను అయితే ఆపారు. సో ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆపే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనము మళ్ళొకసారి అంటే ముందు వైపు ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పటి నుంచే అయ్యో పవన్ కళ్యాణ్ వాహనానికి పోలీసులు అడ్డుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాహనం ముందుకెళ్ళింది. అక్కడి నుంచి ఉన్నటువంటి సెక్యూరిటీ వెహికల్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఆపారు. కానీ మొత్తం వెళ్తున్నటువంటి ర్యాలీ ఆగిపోయింది. మనం విజువల్లో చూడొచ్చు. ఎందుకంటే పోలీసులు కేవలం పవన్ కళ్యాణ్ వాహనాన్ని మాత్రమే వెళ్ళడానికి, ముందున్నటువంటి సెక్యూరిటీ వాహనాన్ని మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉందని పోలీసులు అయితే ఆపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి విజువల్లో కూడా చూడొచ్చు. అటు పోలీసులతో వాక్యవాదానికి దిగారు మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సెక్యూరిటీ అంతా. దీంతో పోలీసులు వాళ్ళ జీప్లోకి ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే పోలీసులు వాహనాలు వెళ్లకుండా, ఇతర వాహనాలు ఏవి వెళ్లకుండా కేవలం పవన్ కళ్యాణ్ కూడా అంటే తన వెహికల్లో కనుక చూస్తే కేవలం ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని కారులో నుండే అవి వస్తున్నటువంటి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ అలా ఉన్నారు. అయితే పోలీసులు వెహికల్లో బయటికి రాకూడదు, అభివాదం చేయకూడదు, అదేవిధంగా ఓపెన్ టాప్లో ఎక్కకూడదని ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల్ని పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా వస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 2 చోట్ల అడ్డుకున్నా, ప్రస్తుతం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తన యొక్క అసహనం మాత్రం తెచ్చుకోకుండా కేవలం తన వెహికల్లో మాత్రమే ఉండి తన మొత్తం అభివాదం చేసుకుంటూ లోపల అద్దంలో నుంచి అభివాదం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చివరి వరకు ఇదే విధానం కొనసాగుతుందా లేదా పోలీసులు మధ్యదారిలో అడ్డుకుంటారా అనేది మాత్రం చూడాలి. మన నేను ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి చూస్తున్నాం. కానీ వాహనం ముందు, ఇప్పటి వరకు వాహనం ముందు మాత్రమే చాలా వెహికల్స్ ఉన్నాయి. మనం అది చూసాం. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ సంబంధించి కేవలం ముందున్న వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాక మనం లైవ్లో చూపించాం వెనక వాహనాలని ఆపేసి ముందు వాహనాలు రన్ చేశారు. ఇప్పుడు చూస్తే వెనక ముందున్నటువంటి వాహనాలన్నింటినీ ఆపేసి వెనక అంటే పబ్లిక్ చేరిపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితికి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉమా పోలీసులకి అటు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి జరుగుతున్నటువంటి ఒక రణరంగంలో పవన్ కళ్యాణ్ తగ్గేదే లేదంటూ తన యాత్రను అయితే కొనసాగిస్తున్నారు, ర్యాలీని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే అటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అనేక చోట్ల వీళ్ళు ఎక్కడికక్కడ పోలీసులు బారికేట్లు పెట్టుకుని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ జోడుగుళ్ళపాలెం సెంటర్కి వెళ్ళడానికి ఇంకా దాదాపుగా 1 గంట అంటే 30 నిమిషాలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు అడ్డుకుంటారా లేకపోతే సాఫీగా వెళ్ళనిస్తారనేది చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పటికే 3 చోట్ల పోలీసులు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాహనాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఆ వాహనాన్ని ఆపిన పవన్ కళ్యాణ్ కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అభిమానులు కానీ ఎక్కడ
ఆగే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా వెళ్లి తీర్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక ఫ్రంట్ మనం గనక చూస్తే అయ్యో వేరే రూట్ లో నుంచి చాలా మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చిన్న చిన్న రహదారులు అంటే పవన్ కళ్యాణ్ ర్యాలీని చూస్తున్నారు రైట్ థాంక్యూ రాజు రైట్ ఇక మనం చూస్తున్నాం సాగర తీరంలో పొలిటికల్ తుఫాన్ లేచింది పవన్ తన పర్యటనతో విశాఖ బీచ్ రోడ్ లో తన పర్యటనను ప్రస్తుతం పవన్ కొనసాగిస్తున్నారు మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము పవన్ పర్యటనలో కేవలం 14 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు అయితే ఈ 14 వాహనాలలో కొన్ని వాహనాలను ముందుకు పోనిస్తూ మరికొన్ని వాహనాలకు మధ్యలో బ్రేక్ ఇస్తూ కూడా వాహనాలకు అనుమతి ఇస్తున్నారు పోలీసులు అదే విధంగా పవన్ పర్యటనకు సంబంధించి విశాఖపట్నంలో పోలీసులు కూడా భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు మనం ఇంతకు ముందు చూసినట్టయితే అటు విపక్షాల మధ్య తెలుగుదేశం కానీ అటు వైసీపీ మధ్య ఇలాంటి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయో మనకు తెలుసు అదే విధంగా ఇక్కడ కూడా అలాంటివి జరగకుండా ముందుగానే అటు సెక్యూరిటీని కూడా కల్పిస్తూ పోలీసులు అయితే కొంతవరకు పర్మిషన్ అయితే ఇచ్చారు మొత్తానికి పవన్ కైతే ప్రెసెంట్ పవన్ అయితే తన వెహికల్లో ముందుకు వెళ్తున్నారు అదే విధంగా పవన్ ఏదైతే వెహికల్లో ప్రయాణిస్తున్నారో ఆ వెహికల్ నుంచి బయటికి వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించకూడదని పోలీసులు కొంతవరకు నిబంధనలు అయితే పెట్టినట్టు తెలుస్తుంది ఈ నిబంధనల నేపథ్యంలో మనం చూసినట్టయితే నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అక్కడ సభలో ఆ సభలకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు కూడా నోటీసులు కూడా ఇచ్చారు ఈ నోటీసుల నేపథ్యంలో పవన్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇక్కడ చేయొద్దని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని పర్మిషన్స్ అయితే పవన్ పర్యటనకు ఇచ్చినట్టు కూడా మనకు తెలిసింది అదేవిధంగా పవన్ మరి కాసేపట్లో రిషికొండ చేరుకోనున్నారు రిషికొండ చేరుకునే వరకు కూడా ఎక్కడ కూడా పవన్ బయటికి వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ కానీ పలకరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించదు అలాగే పవన్ రిషికొండ చేరుకోవడానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది ఈ సమయంలో ఇక్కడ పవన్ కూడా ప్రసంగించారు రిషికొండ వెళ్లిన తర్వాత కూడా అక్కడ కూడా తన ప్రసంగాన్ని మేబీ కొనసాగించకపోవచ్చు ఎందుకంటే నిన్న నోటీసుల నేపథ్యంలో పవన్ కు ఆల్రెడీ ఎట్లాంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయొద్దని కూడా అటు పోలీసులు విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రజెంట్ మనం స్క్రీన్ పై చూసినట్టయితే పవన్ వెహికల్ తో పాటు రైట్ ఇక్కడ మనం పవన్ పర్యటిస్తున్నటువంటి ఒక విశాఖపట్నం విజువల్స్ ని ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి పవన్ యాత్ర అనేది ప్రారంభమైంది ఇక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత అక్కడ ఉడా ఉద్యానవనం వరకు వెళ్ళిన తర్వాత అటు నుంచి స్ట్రేట్ గా మనకు వచ్చేసి విఎంఆర్డిఏ కైలాసగిరి వరకు చేరుకుంటుంది ఆల్మోస్ట్ అక్కడ కూడా రీచ్ అయిపోయింది ఆ తర్వాత ప్రజెంట్ వైజాగ్ జూ పార్క్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక అరగంటలో రిషికొండ చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది మనకు పవన్ పర్యటనకు సంబంధించినటువంటి ఒక విజువల్ ఆయన ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు ఆయన వెళ్ళే రూట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి కూడా మనకు తెలుస్తుంది ఇది ఆల్మోస్ట్ విశాఖపట్నం బీచ్కు దగ్గర బీచ్ సెంటర్లో ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ ఇక్కడ మనం చూస్తాం ఆల్మోస్ట్ అయితే చాలామంది ఈ టైంలో ఈ సాయంకాలం టైంలో అయితే చాలామంది వచ్చేసి బీచ్ టైం ఇది చాలామంది బీచ్కి వస్తుంటారు అలాంటి టైంలో పవన్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు ఆ టైంలో పవన్ చూసేందుకు కూడా చాలామంది అభిమానులు ఆయనతో ఒక ఫోటో దిగాలని ఒక ఫోటో కోసం కూడా చాలామంది అభిమానులు రోడ్లపై వెళ్తూ కూడా ఒక ఫోటో కోసం ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం అయితే పవన్ ప్రజెంట్ విశాఖపట్నం చేరుకొని అక్కడ బీచ్ రోడ్డు మీద నుంచి తన పర్యటనను కొనసాగించారు ఉడా ఉద్యానవనం అయిపోయింది ఆల్రెడీ కైలాసగిరి కూడా చేరుకున్నారు వైజాగ్ జూ పార్క్ తర్వాత ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది పవన్ మరి అటు నుంచి రిషికొండ బీచ్కి ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పవన్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కూడా పోలీసులు ఒక పర్మిషన్ ఇవ్వలేదు చేయొద్దు అని కూడా చెప్పినట్టు మనకి తెలిసింది ఇక ఆల్మోస్ట్ పవన్ అయితే ఒక అరగంటలో అయితే రిషికొండ చేరుకుంటారు మనం చూసాం నిన్న పవన్ ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనకు విశాఖపట్నం పోలీసులు కూడా కొన్ని
కొన్ని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలో పవన్ ఇవాళ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ముందుగానే కార్లో నుంచి బయటకు రాకూడదని, పవన్ తన పర్యటనలో మనం గమనించినట్లయితే ఎప్పుడైనా కానీ కార్లో నుంచి బయటకు వచ్చి ప్రజలకు తన అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తారు. కానీ ఇవాళ అలాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు. మనం రెండో విజువల్స్లో చూసినట్టయితే మనకు కనిపిస్తుంది అక్కడ పవన్ అసలు బయటికి రానటువంటి సిచ్యువేషన్. అంటే దీనికి పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదని మనకు తెలుస్తుంది. అందుకనే పవన్ బయటికి రాకుండా అలాగే కార్లో కూర్చున్నాడు. ఆయనతో ఒక ఫోటో దిగాలని చెప్పేసి సరౌండింగ్స్ లో, ఇది బీచ్ రోడ్డు అన్నమాట, ఈ మెయిన్ బీచ్ రోడ్డులో చాలా మంది ప్రజలైతే చాలా వరకు ఈ టైంలో బీచ్కి వచ్చేటటువంటి టైం ఇది. ప్రజెంట్ వైజాగ్ జూ పార్క్ దాటి ప్రజెంట్ అక్కడ ఉన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రిషికొండ చేరుకుంటారు పవన్. పవన్ చుట్టూ కూడా కొంత సెక్యూరిటీ అయితే కనిపిస్తుంది. ఇది ఓన్ పవన్ సెక్యూరిటీగా కనిపిస్తుంది. అటు విశాఖ పోలీసులు అయితే ఎలాంటి సెక్యూరిటీ అయితే ప్రజెంట్ కల్పించలేదు. వాళ్ళైతే కొన్ని ఆంక్షలు అయితే పవన్ కు పెట్టారు పర్యటన నేపథ్యంలో అని కూడా మనకు తెలిసిందే.